వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ నవంబర్ మాసంలో ధనుర్రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి ఈ నవంబర్ మాసంలో ధనుర్రాశి వారికి 12వ ఇంట గ్రహ సంచారం వల్ల చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ఎంతో ఓపికతో అలాగే పేషెన్సీతో మీరు ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా స్థాన చలన మార్పులు అండి, ఉద్యోగస్తులు అంటే ఉద్యోగాల్లో వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు బదిలీల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందండి నవంబర్ 1-2 వారాల్లో. ఆ విషయంలో మీరు ఆందోళన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మానసిక ధైర్యంతో ముందుకు వెళ్ళాలి ధనుర్రాశి వారు. మరి వ్యాపారస్తులకు వాళ్ళ వ్యాపారాలు కొంత నష్టాల బాటలో ముందుకు ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తుంది. మరి స్పెక్యులేషన్ వ్యాపారస్తులకు కూడా కొంత ప్రతికూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నవంబర్ మాసంలో ధనుర్రాశి వారు మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి, ఎక్కువ దైవారాధనలో గడపాలి. మరి ఏ దైవాన్ని ఎక్కువగా ప్రార్థించాలి అంటే ధనుర్రాశి వారు కొంత శివారాధన ఎక్కువగా చేయాలి, అలాగే హనుమాన్ చాలీసాన్ని పఠించడం వల్ల కూడా ప్రతికూలమైన పరిస్థితులు మీరు తట్టుకునే శక్తిని కలిగి ఉంటారు. ఆకస్మిక బదిలీలు వచ్చిన, పై అధికారులతో మనస్తాపాలు వచ్చిన, మరి మీ కొలీగ్స్తో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చిన మీరు ఆ విషయాల్లో చాలా ఓపికగా వ్యవహరించండి. దైవ బలాన్ని పెంచుకోండి. చాలా వరకు ఇటువంటి దైవ బలాన్ని మీరు పెంచుకోవడం వల్ల మీ చుట్టూ మాయల ఏదైతే ప్రతికూల పరిస్థితులు కమ్ముకొని ఉంటాయో దాన్ని ఎదుర్కొనే శక్తిని మీరు పొందే అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులు కొంత అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. మీరు ఈ మాసంలో కొంత అధిక శ్రమ పడండి. అలాగే నవంబర్ ఆఖరి వారం నుంచి కొంత మెరుగైన ఫలితాలు మీకు రావచ్చు. మరి ఉన్నత విద్యపై ప్రయత్నాలు చేస్తున్నవారు, అలాగే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు, విదేశాల్లో ఉద్యోగాలు కావాలనుకుంటారు కదా, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా కూడా కొంత నవంబర్ ఆఖరి వారం నుంచి కొంత సమస్యల తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అనవసరమైన గొడవల్లోకి వెళ్ళదు. ముఖ్యంగా ఏంటి అంటే సెటిల్మెంట్లు కానీ, అనవసరమైన మధ్యవర్తిత్వాలు కానీ, వీటిల్లోకి మీరు అనవసరంగా వెళ్ళొద్దు. దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో మంచి స్నేహితులు కానీ, బంధువులు కానీ, మంచి రిలేషన్స్లో ఉన్న వాళ్ళ యొక్క రిలేషన్స్ చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ధనుర్రాశి వారికి. కాబట్టి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా మనం చెప్పుకున్నాము. చక్కగా మీరు ఏం చేస్తారంటే సోమవారం అనేది శివారాధన కంపల్సరిగా చేయాలండి. సోమవారం శివారాధన చేసినందువల్ల, అలాగే శనివారం హనుమాన్ చాలీసాని పఠించడం వల్ల చాలా వరకు మీ చుట్టూ ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు. అలాగే నూతనంగా ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారో వాళ్ళ యొక్క నిర్ణయాలను వచ్చే నెలకు వాయిదా వేసుకోండి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మాధ్యమిక ఫలితాలు కనిపిస్తున్నాయండి. మొత్తం మీద మీరు వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా ధనుర్రాశి వారు ముఖ్యంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. అందుకే శనివారం రోజు హనుమాన్ చాలీసా పఠించుకుంటే ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు అన్నీ కూడా మీరు దూరమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో పుణ్యనది స్నానాలు కానీ, తీర్థయాత్ర దర్శనాలు కానీ ఇవన్నీ మీరు చేసుకోవడం వల్ల బలం బాగా పెరుగుతుంది. దీనివల్ల ప్రతికూలమైన పరిస్థితులు మీరు ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు ధనుర్రాశి వారు. కాబట్టి పరిహారాలన్నీ మీరు పాటించండి. స్వస్తి.